హలో అండి, నేను మీ డాక్టర్ గంపల శిరీష. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఎనీమియా, అంటే రక్తహీనత గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనం అసలు ఈ రక్తహీనత గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అనే విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా 8% మంది జనాభా రక్తహీనతతో సఫర్ అవుతుంటే అందులో ఒక 40-50% వాళ్ళు ఇండియన్సే ఉన్నారండి. సో ఏంటి అంటే రక్తహీనత ఇండియాలో చాలా కామన్గా ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఈ రక్తహీనత అసలు ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా బ్లడ్లో రక్తం పర్సంటేజ్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవటము, ఎర్ర రక్త కణాల లెవెల్ తగ్గిపోవటము అనేది ఎలా జరుగుతుంది అంటే, ఒకటి ఏంటి అంటే వాటి ఉత్పత్తి తగ్గిపోవాలి. అంటే వాటి ఉత్పత్తికి కావాల్సిన మినరల్స్ లైక్ ఐరన్ కానీ, ఇంకా మల్టీ వైటమిన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్ కానీ, వైటమిన్ B12 కానీ, వీటి డెఫిషియన్సీ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా బాడీలో ఉన్న బ్లడ్ లెవెల్స్ లాస్ అవ్వటం ఒకటి. లైక్ లేడీస్కి అయితే జనరల్గా ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ లాస్ ఒకటి ఉంటుంది, అంతేకాకుండా ప్రెగ్నెన్సీలలో కొంతవరకు లాస్ ఉంటుంది. అంతేకాక ఇంకా ఏంటి అంటే పేగులలో అల్సర్స్ రావటం కానీ, బ్లడ్ వామిటింగ్స్ కానీ, లేకుంటే పైల్స్ లాంటి కండిషన్స్లో కానీ, లేకుంటే పేగులలో గడ్డలు, క్యాన్సర్స్ లాంటి కండిషన్స్లో కానీ ఈ బ్లడ్ లాస్ అనేది కామన్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఏంటి అంటే ఈ బ్లడ్ సెల్స్ విచ్ఛిన్నం కొన్ని డిసీజెస్లో ఉంటుంది, లైక్ సికిల్ సెల్ డిసీజెస్, ఈ వీటిలలో కూడా ఈ బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ మనకి రక్తహీనతకి దారితీస్తాయి. సో రక్తహీనత అంటే బ్లడ్ మనకి 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది కదా, మనకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువైతే ఏమైపోతుంది అనేది అందరికీ కామన్గా వచ్చే డౌట్. యాక్చువల్గా ఏంటి అంటే ఈ బ్లడ్లో ఉన్న హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్, ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే ఈ బ్లడ్కి ఎరుపు రంగు రావడానికి ఈ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కారణం అన్నమాట. ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే మన లంగ్స్ నుంచి ఆక్సిజన్ని బాడీలో అన్ని పార్ట్స్కి సప్లై చేస్తుంది, అంటే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది అన్నమాట. సో ఏంటి ఇప్పుడు ఈ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది, బాడీలో అన్ని పార్ట్స్కి కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ సప్లై అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో మనకేంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ ఎనీమియా లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, బాగా తల తిరగటం ఒకటి, హెడేక్ కానీ, కొంచెం చిన్న పనికే తొందరగా అలసిపోయినట్టుండటం, కళ్ళు తిరిగి పడిపోవటం ఫ్రీక్వెంట్గా, అంతేకాకుండా స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకైతే కాన్సన్ట్రేషన్ లేకపోవటము, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఒకటి, హెడేక్ ఒకటి, ఇంకా ఏంటి అంటే ఈ నాలుక కానీ ఇట్లా పగిలినట్టు అనిపించటము, ఈ నెయిల్స్ అనేది బ్రిటిల్గా అంటే ఊరికే పగిలినట్టు విరిగినట్టు అయిపోవటము, అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే మజిల్స్కి కూడా బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కండరాలు పట్టేసేసినట్టు క్రాంప్స్ రావటము, ఇవన్నీ మనకి ఎనీమియా లక్షణాలుగా చూస్తామన్నమాట. అంతేకాక ఏంటి అంటే చాలామంది బలపాలు కానీ, బియ్యంలో మట్టిగడ్డలు కానీ తింటూ ఉంటారు. మనం ఇదేంటి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్తారు. యాక్చువల్గా ఏంటి అంటే దీన్ని పైక అంటాం, ఇట్లా బలపాలు మట్టిగడ్డలు తినే అలవాటుని పైక అంటాం. ఇది ఏంటి అంటే ఈ రక్తహీనత యొక్క లక్షణం ఇది కూడా, అది ఏముంది అని నార్మల్గా తీసుకోవడానికి లేదు. సో మనకి ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నప్పుడు ఏంటి అంటే ఒక్కసారి మన బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకొని మనకి రక్తహీనత ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా అంతేకాక ఏంటి అంటే మన బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసే పంపింగ్ ఎఫెక్ట్ మొత్తం ఎవరి మీద పడుతుంది, హార్ట్ మీద పడుతుంది. సో ఏంటి అంటే ఈ ఆక్సిజన్ అందనప్పుడు ఏంటి అంటే లోడ్ అంతా ఎవరి మీద పడుతుంది, డెఫినెట్గా హార్ట్ మీద పడుతుంది. సో చివరికి ఈ ఎనీమియా సివియర్గా ఉన్నప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వీలైనంత ఎర్లీగా గుర్తించేసి దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవటం వలన మనం ఈ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. సో ఈ ఎనీమియా నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.